పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును చేర్చారు పోలీసులు. ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, పరువు తీసే కుట్రలో కేటీఆర్ భాగమైనట్లు తెలిపారు. రైతులను రెచ్చగొట్టడంలో నరేందర్ రెడ్డిది కీలక పాత్ర అని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేందర్ రెడ్డి తన అరుచరుడు సురేష్తో రైతులను ఉసుగొల్పేలా చేశారని రాశారు. అందుకనుగుణంగా ఆర్థిక వనరులు నరేందర్ రెడ్డి సమకూర్చారని రిమాండ్ రిపోర్ట్ రాశారు పోలీసులు. పబ్లిక్ హియరింగ్ లోనే అధికారులను చంపేందుకు కుట్ర పన్నారని, ఏం జరిగినా తాము చూసుకుంటామని నరేందర్ రెడ్డి భరోసా ఇచ్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. కేటీఆర్ ఆదేశాలతోనే కుట్ర చేసినట్లు నరేందర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. పొలిటికల్ మైలేజ్ కోసమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రకు పాల్పడినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. కేటీఆర్ ఆదేశాలతోనే కుట్ర చేసినట్టు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును చేర్చారు పోలీసులు. ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, పరువు తీసే కుట్రలో కేటీఆర్ భాగమైనట్లు తెలిపారు. ఇక రైతులను రెచ్చగొట్టడంలో నరేందర్ రెడ్డిది కీలక పాత్ర అంటూ రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేందర్ రెడ్డి తన అరుచేడు సురేష్తో రైతులను ఉసుగొల్పేలా కీలక పాత్ర పోషించారు అంటూ పోలీసులు అన్నారు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, అత్యంత సంచలనమైనటువంటి అంశాలన్నీ కూడా పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, బీఆర్ఎస్లో నెంబర్ టూగా ఉన్నటువంటి కేటీఆర్ పేరును కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించినటువంటి నేపథ్యం కనపడుతుంది. కేటీఆర్ పేరు పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా కూడా దీంట్లో పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా నిందితుడు విశాల్తో పాటు గ్రామంలోని కొంతమందిని విచారించినప్పుడు పట్నం నరేందర్ రెడ్డి యొక్క కాన్స్పిరెన్సీ, ఆయన ఏ విధంగా కూడా కుట్ర చేయాలనుకున్నాడు, ప్రభుత్వం మీద ఏ విధంగా అస్థిరత సృష్టించాలనుకున్నాడు అంశాన్ని కూడా వాళ్ళు తేటతల్లం చేసినటువంటి నేపథ్యంగా కనపడుతుంది. దాని ద్వారానే పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా హకీంపేట కానీ, పోలేపల్లి, రోటిబండ, తండా, పులిచెర్ల తండా, లగచర్లకు సంబంధించినటువంటి రైతులను నరేందర్ రెడ్డి రెచ్చగొట్టాడు అంటే కూడా రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకమైనటువంటి పాయింట్ గా కూడా పోలీసులు ప్రస్తావించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు నిందితుడు ఎవరైతే ఉన్నాడో, భోగమని సురేష్ నైతిక, ఆయన వచ్చి ఈ బాధిత గ్రామాలంతా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ముందుగానే వాళ్ళ వద్దకి సురేష్ని నరేందర్ రెడ్డి పంపించి ఈ రైతులందరూ కూడా గత వారం నుంచి కూడా బ్రెయిన్ వాష్ చేయడం జరిగింది. సో బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళు ఆ బ్రెయిన్ వాష్లో భాగంగా వారికంతా కూడా ఆర్థిక సహాయం చేయడంతో పాటు నైతిక సహాయంతో పాటు అన్ని సౌకర్యాలు కూడా ఆయన ఇప్పటి వరకు గత వారం నుంచి కూడా అందించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం మీద ఉసుగొల్పే విధంగా కూడా ప్రయత్నాలు చేసినట్టుగా మనకు చాలా క్లియర్గా కూడా దీంట్లో రాష్ట్రం నేపథ్యం కాబట్టి, దాంతోపాటు ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి నిందితుల దృష్టిని కూడా సురేష్ మళ్లించాడు. ఇది ఖచ్చితంగా కూడా పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా జరిగాయంటూ కూడా దీంట్లో రాసినటువంటి నేపథ్యం. మరొక కీలకమైనటువంటి పాయింట్ మీకు నేను చెప్తాను. భూసేకరణ సమయంలో సర్వే లేదా పబ్లిక్ హియరింగ్ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని, లేకపోతే మీ భూములు మీకు దక్కవని కూడా ఎవరైతే ఈ రైతులు ఉన్నారో వారిని రెచ్చగొట్టారు. ముఖ్యంగా ఈ తడబండే ఎవరైతే తండాలో ఉన్నారో వారిని ఇట్లా రెచ్చగొట్టడం వల్ల వారిలో కోపాగ్రతం ఉండేలా కూడా చేశారంటూ కూడా దాంట్లో క్రియల్గా రాసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇలా చేస్తే మీకు అన్ని రకాల మద్దతు మా దగ్గర నుంచి ఉంటుంది, దాంతోపాటు మా పార్టీ ప్రముఖ నేత మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటారు అంటూ కూడా దీంట్లో రాసినటువంటి నేపథ్యం అయితే కనపడితే ఆ నేత ఎవరో కాదు, కేటీఆర్ అంటూ కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ కాన్స్పిరెన్స్ అంతా మొత్తం పట్నం నరేందర్ రెడ్డి నేరపూరిత కుట్రను రూపొందించాడంటూ కూడా పోలీసులు రాశారు. దాంతోపాటు ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై ఈ దాడికి తెగబడ్డారంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇవాళ ఉదయం 7 గంటలకి పట్నం నరేందర్ రెడ్డిని ఫిల్మ్నగర్లో ఉన్నటువంటి ఇంట్లో మేము అదుపులోకి తీసుకున్నాం. తర్వాత ప్రశ్నించినప్పుడు ఈ విచారణలో ఈ నేరపూరిత కుట్రతో పాటు దాడికి పాల్పడ్డాను నరేందర్ రెడ్డి ఒప్పుకున్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అలాగే
తమ పార్టీ కీలక నాయకుడు ప్రముఖ నాయకుడు కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కుట్రలను పాల్పడినట్టు పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నట్టుగా చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి నేపథ్యం కనపడుతుంది. దీని వెనకాల పెద్ద రాజకీయ కుట్ర ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయ మైలేజ్ని పొంది తెలంగాణ ప్రభుత్వం పరువు తీయడానికి కేటీఆర్ ప్రయత్నించినట్టు ఆ విషయాన్ని పట్నం నరేందర్ రెడ్డి చెప్పడము, పట్నం నరేందర్ రెడ్డి ఆ మొత్తం పన్నాగాన్ని ఆ పథకాన్ని అంతా కూడా అమలు చేసే బాధ్యత ఆయన తీసుకుని సురేష్ను ముందు పెట్టి ఈ తతంగానంతా నడిపినట్టుగా చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. నిందితుడు సురేష్ ఫోన్ని తరచుగా సంప్రదించి వారి చర్యలను అంచనా వేసినట్టు కూడా ఆయన ఒప్పుకున్నట్టుగా పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నట్టుగా దీంట్లో ప్రస్తావించారు. నిందితుడు సురేష్ ఇచ్చినటువంటి సీడియర్ డేటాలో కూడా ఆధారాలు లభించాయంటూ కూడా చాలా క్లియర్ కట్గా ఇవాళ రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇదొక సంచలనంగానే మనం పరిగణించాల్సినటువంటి అంశం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, ప్రభుత్వ పరువు తీయడం, కుట్రలో కేటీఆర్ ఇతరులు ఆదేశాలు ఉన్నాయి అంటూ కూడా దీంట్లో ప్రముఖంగా కేటీఆర్ పేరుని ప్రస్తావించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్ నుండి ఆదేశాలు రావడము, ఎట్టి పరిస్థితులన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇలాంటి అస్థిరత, ఇలాంటి అధికారుల పైన దాడులు తెగగొలిపితే, అధికారులు ఎవరైనా చంపేస్తే దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం అనేది వస్తుంది అనేది కూడా వీరు భావించారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ ప్రణాళికనంతా కూడా సిద్ధం చేశారు అనేది ఈ దీంట్లో తేటతెల్లమైనటువంటి నేపథ్యం. కాబట్టి తాను చేసినటువంటి నేరాన్ని పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నట్టుగా ఎవరైతే పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన విషయంలో తమ తరపు లాయర్లు పట్నం నరేందర్ రెడ్డి అసలు ఎటువంటి నేరమే చేయలేదు, ఎవరితోనూ ఎటువంటి కాన్ఫరెన్స్లో పాల్గొనలేదు, ఒక కార్యకర్తకు మాత్రమే ఫోన్ చేశాడు, అది రెగ్యులర్గా జరిగే ప్రస్తావనే, ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ ఉంటే కార్యకర్తలతో కూడా మాట్లాడతారు, ఇది కావాలనే ప్రభుత్వం కుట్ర చేసింది, మీరు ఈ కేసులో అన్యాయంగా ఇరికిచ్చారు కాబట్టి బెయిల్ ఇవ్వాలంటూ కూడా కొడంగల్ కోర్టులో వారు ఒక ప్రస్తావన చేశారు. కాకపోతే జడ్జి మాత్రం పోలీసులు చెప్పినటువంటి వర్షను, నిన్న రిమాండ్ రిపోర్ట్లో 16 మంది చెప్పినటువంటి వర్షన్స్ అంతా కూడా చూసిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ముందు విషయంలో కూడా సొంత నియోజకవర్గాలు ఈ రకమైనటువంటి అలజడి సృష్టిస్తే ఆ చెడ్డ పేరంతా కూడా ప్రభుత్వానికి వస్తుంది, ముఖ్యమంత్రికి వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మరి రానా దాంతో పాటు ఉంది కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర చెప్పండి రానా మరి కేటీఆర్ పై ఎటువంటి చర్యలు తీసుకుని ఉన్నారా? అంటే అధికారులని ప్రభుత్వ హియరింగ్ టైంలోనే అధికారులను చంపడానికి కూడా కుట్ర చేశారు కాబట్టి ఇటువంటి కుట్రలు చేసిన కేటీఆర్ పై ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? అలాగే రిమాండ్ రిపోర్ట్లో తన పేరు రావడంపై కేటీఆర్ స్పందించారా? అయితే ఇప్పుడే రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడే ప్రముఖంగా కూడా మీడియాలో కూడా ఆయన పేరు ప్రస్తావన వచ్చింది. ఇంతవరకు కేటీఆర్ నుంచి కూడా ఎటువంటి స్పందన అయితే రాలేదు. అయితే చాలా క్లియర్గా ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి, సురేష్, కేటీఆర్ వీళ్ళు ముగ్గురు ప్రస్తావన అనేది కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ రకంగా ముఖ్యమంత్రిని దిగజార్చడం వల్ల హోమ్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన సొంత నియోజకవర్గం ఇలాంటి అలజడి వస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది, ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అయ్యాడు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయింది, పోలీసుల వ్యవస్థ ఫెయిల్యూర్ అయింది. దాంతోపాటు ఈ ఈ భూములకు సంబంధించిన విషయంలోనే ఎందుకంటే వీళ్ళు ఇబ్రహీంపట్నం దగ్గర 19,000 ఎకరాలకు సంబంధించినటువంటి అప్పుడు భూసేకరణ చేసినప్పుడు ఏ రకమైనటువంటి గొడవలు జరిగాయో, అప్పుడు వీళ్ళు ఏ రకంగా వాళ్ళని మభ్యపెట్టారు, ఏ రకంగా రైతులను బెదిరించారు, అట్లా కాకుండా వీళ్ళని రైతులు రెచ్చగొడితే ఖచ్చితంగా వీళ్ళంతా రెచ్చిపోయి అధికారుల్ని కొడతారు, తిడతారు, ఆ క్షణికా వేషంలో అధికారుల పైన కూడా దాడులు చేసి ఎవరైనా మరణించే అవకాశం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా పెద్ద హైలైట్ అవుతుంది. దీని ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ జరుగుతుంది. ఇది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమాలు చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతున్న ఉద్దేశంతోనే ఈ కుట్ర చేసినట్టుగా పోలీసులు చాలా క్లియర్గా దాంట్లో చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. దీని వెనుకున్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు, మొత్తం కుట్రదారులు అందరినీ కూడా బయటకు తీస్తామనేసి ఇప్పుడే ఐజీ సత్యనారాయణ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ ప్రస్తావన వచ్చింది. రేపు పోలీసులు కేటీఆర్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరి కాదు ఇద్దరు కాదు దాదాపు 5 మంది పైన అత్యంత పాశవికంగా, చాలా విచక్షణారహితంగా వారిపైన దాడులు చేశారు. కేవలం
రాళ్ళు కర్రలు కాకుండా హద్దు రాళ్ళు ఉంటాయో, చాలా పెద్ద పెద్ద రాళ్ళు, అవి కూడా వేసి కారుల మీద వేసి కొట్టారు. దాంతోపాటు కారం వాళ్ళకి అప్పటికప్పుడు ఎక్కడ దొరుకుతుంది, కారం కూడా తీసుకొని వచ్చి వాళ్ళ కళ్ళలో కొట్టడానికి ప్రయత్నించారు. కొంతమంది అయితే ఆ కడా సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ ఉన్న వెంకటరెడ్డిని అయితే ఎంత దారుణంగా వెంబడించి కొట్టారంటే, ఆయన ప్రైమరీ స్కూల్లోకి వెళ్ళి దాక్కున్నా కూడా అక్కడ కూడా వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నించారు. అక్కడ డిఎస్పీ స్థానికంగా ఉన్నాడు కాబట్టి ఆయన రక్షించి వేరే కారులో పంపించారు. చాలా ఘోరమైనటువంటి అదే పని చేశారు. ఈ రైతులు కూడా ఎవరైతే ఈ యొక్క మొత్తం ఇన్సిడెంట్ లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ యొక్క మొత్తం ఇన్సిడెంట్ లో పాల్గొన్నారో స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి ఎట్లా అప్పుడు జైలుకి వెళ్ళాడు, ఖచ్చితంగా కేటీఆర్ ఈ కేసు చుట్టుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా కేటీఆర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి కంపల్సరీ కూడా ఆయన కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ కేటీఆర్ కి అఫీషియల్ గా నోటీసులు వచ్చి విచారణకు పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ.